హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వాడా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సికి సంబంధించిన ఒక పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ని మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఏపీఎస్సికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనితో పాటు మరికొన్ని జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సెమ్మెల్ యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ప్రీవియస్గా మనకి త్రీ లిస్ట్స్ రిలీజ్ చేశారు కదా ఇప్పుడు అన్ని సర్కిల్స్కి సంబంధించినటువంటి ఫోర్త్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మనకి సప్లిమెంటరీ ఫోర్త్ లిస్ట్ అని చెప్పేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ స్క్రోల్ చేస్తున్నారు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి సప్లిమెంటరీ ఫోర్త్ లిస్ట్ మనకి ఇక్కడ అఫీషియల్గా అప్డేట్ చేశారు ఈ లిస్ట్లో ఉన్నటువంటి వారు నెక్స్ట్ మంత్ నైన్త్ లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాలని చెప్పేసి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి యొక్క ఫోర్త్ లిస్ట్ యొక్క డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫోర్త్ లిస్ట్ చూసుకున్నట్లయితే వచ్చే నెల తొమ్మిదో తేదీలోపు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో సో వారందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది టోటల్గా వన్ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఈ ఫోర్త్ లిస్ట్లో సెలెక్ట్ కావడం జరిగింది సో వన్ ఫిఫ్టీ టూ మెంబర్స్ దీనికి సంబంధించి ఫోర్త్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ కావడం జరిగింది సో ఇందులో మనకి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ లేదా అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినటువంటి వరకే ఈసారి కూడా ఛాన్స్ అయితే రావడం జరిగింది సో ఈ ఫోర్త్ లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ టూ మెంబర్స్ మనకి నెక్స్ట్ మంత్ నైన్త్ లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రిజల్ట్స్ని చూసుకోవచ్చు సో మనకి నెక్స్ట్ మంత్ నైన్త్ తర్వాత ఎవరైతే ఆబ్సెంటీస్ కానీ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కానీ ఉంటే అప్పుడు మనకి మళ్ళీ ఫిఫ్త్ లిస్ట్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే తెలంగాణకి సంబంధించిన సర్కిల్కి సంబంధించి కూడా ఫోర్త్ లిస్ట్ని రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ మంత్ నైన్త్ లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి రెండు వందల ముప్పై నాలుగు మందిని ఫోర్త్ లిస్ట్లో తీసుకోవడం జరిగింది సో ఇక్కడ కూడా మనకి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ అబవ్ వచ్చినటువంటి వారే సెలెక్ట్ కావడం జరిగింది సో వీరు కూడా నెక్స్ట్ మంత్ నైన్త్ లోపు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఆప్సెంటీస్ కానీ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కానీ ఉండి వేకెన్సీస్ మిగిలిపోతే మనకి మళ్ళీ ఫిఫ్త్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రెండు పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించినటువంటి నేమ్స్ ఉన్నాయా లేదనే చూడండి మరొక అప్డేట్ వచ్చేసి ఏఈ పోస్ట్ల భర్తీకి మళ్ళీ పరీక్ష నిర్వహించండి అని చెప్పేసి ఏపీఎస్సికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈరోజు అప్డేట్ వచ్చింది ప్రశ్నపత్రాలను ఆంగ్లం తెలుగు భాషల్లో సిద్ధం చేయండి అని చెప్పేసి డీటెయిల్స్లు ఇచ్చారు అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఏపీఎస్సి కేవలం ఆంగ్ల భాషలోనే పరీక్షా పత్రాలు ఇవ్వడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది ఏపీఎస్సి చర్యను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఏడున ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఏఈ పోస్టుల భర్తీ కోసం తాజాగా పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది ఆంగ్లంతో పాటు అధికార భాష చట్టం మేరకు తెలుగులోనూ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది ఈ మేరకు హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది ఏఈ పోస్టుల భర్తీకి ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంటూ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఏడున ఏపీపిఎస్సి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సవాలు చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు మరోవైపు సర్వే శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై జారీ చేసినటువంటి నోటిఫికేషన్ సవాలు చేస్తూ మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి పిటిషనర్ల తరపు న్యాయవాది విరూపాక్ష వివేకానంద వాదనలు వినిపించారు అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అది ఇచ్చారు సో దీనికి సంబంధించి మళ్ళీ మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియమ్స్లో ఏఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు అంటే ఏపీపీఎస్సి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది ఇంకోటి చూసినట్లయితే టెట్ మార్కులు చూస్తే షాక్ అని చెప్పేసి కూడా ఇచ్చారు రివ్యూ ఆప్షన్పై అభ్యర్థుల అనుమానాలు సమాధానం మార్చినా మొదటిదే చూపిస్తోంది రెస్పాన్స్ షీట్లు చూసి ఆందోళన అసలు పెట్టనట్లుగా వచ్చిందంటున్న కొందరు స్పష్టత ఇవ్వని పాఠశాల విద్యాశాఖ అని చెప్పేసి కూడా ఇక్కడ టెట్కి సంబంధించిన మార్కులకు సంబంధించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అభ్యర్థుల్లో కొత్త కొత్త గందరగోళం రేపుతోంది ఈసారి టెట్ నిర్వహణ అభ్యర్థులను అనేక ఇబ్బందులకు గురిచేయగా పరీక్షల అనంతరం మార్కుల ప్రక్రియ పైన అనుమానాలు ముసురుకుంటున్నాయి ముఖ్యంగా రివ్యూ ఆప్షన్పై ఈ సందేహాలు వినిపిస్తున్నాయి పాఠశాల విద్యాశాఖ తాజాగా రెస్పాన్స్ షీట్స్ ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది అభ్యర్థులంతా వారికి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకుని షాక్ తింటున్నారు మొత్తంగా సాంకేతిక సమస్యలతో టెట్ పరీక్ష గందరగోళంగా మారినట్లు కనిపిస్తోందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు రివ్యూ విధానం ఎలా ఉంది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది టెట్ నూట యాభై మార్కులకు పూర్తిగా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు అభ్యర్థులు గందరగోళానికి గురి కాకుండా వారు ఎంచుకున్నటువంటి సబ్జెక్టుల ఆధారంగా లాంగ్వేజ్లు సబ్జెక్టులను ముప్పై ప్రశ్నలుగా వేరువేరుగా చూపిస్తారు ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇస్తే అది గ్రీన్ కలర్లోకి మారుతుంది ప్రశ్నను ఓపెన్ చేసి సమాధానం పెట్టకపోతే అది రెడ్ కలర్లోనే ఉంటుంది ఒకసారి సమాధానం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రశ్నను ఓపెన్ చేస్తే రివ్యూ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే సమాధానం మార్చుకునే అవకాశం లభిస్తుంది అయితే రివ్యూ ఆప్షన్ ఎంచుకొని సమాధానం మార్చినా తొలుత పెట్టినటువంటి సమాధానం ఆధారంగానే మార్కులు వచ్చాయని అభ్యర్థులు అంటున్నారని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఇచ్చారు దీంతో దాదాపు పది మార్కులు కోల్పోయామని చెప్పేసి చెప్తున్నారు అయితే నాలుగింట్లో సరైన సమాధానం లేకపోవడం ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండడం లాంటి వాటికే అభ్యంతరాలు స్వీకరిస్తారు కంప్యూటర్లో ఒక సమాధానం పెడితే మరొకటి కనిపిస్తోంది అనే దానిపై అభ్యంతరాలు స్వీకరించే అవకాశం లేదు దీంతో టెట్లో అర్హత మార్కులు రావేమోనని అనేక మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఆది నుంచి ఇంతే అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు మరొక అప్డేట్ వచ్చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి పాదయాత్ర హామీని అమలు చేయాలని చెప్పేసి కడపలో తెలుగు యువత విద్యార్థి సంఘాల ఆందోళన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఉద్రిక్తత పలువురు నేతల అరెస్టు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ కొంతమంది విద్యార్థి తెలుగు యువత సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కడప కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది ఇంకా డిఆర్డిఓ నుంచి పంతొమ్మిది వందల ఒక్క పోస్టులతో మనకు నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను సో దీనికి సంబంధించి నెక్స్ట్ మంత్ నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఇందులో మనకి టెన్త్ ప్లస్ ఐటీఏ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు డిప్లొమా అండ్ బీఎస్సీ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా నూట పదమూడు పోస్టులతో మనకి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మేనేజ్మెంట్ ట్రైనింగ్ మేనేజర్ విభాగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అకౌంట్స్ టెక్నికల్ జనరల్ తదితర విభాగాల్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్